ఏం చెప్పమంటావమ్మా, అనవసరంగా రెచ్చిపోయి తన్నులు తిన్నా అది నీకు అబ్బా అవసరమా పడిగాని? అసలు మనం మిడిల్ క్లాస్ స్టేటస్ కి మనం ఇచ్చే తొక్కలో కట్టడానికి ఏ కంప్యూటర్ ఇంజనీరో లేకపోతే అమెరికాలో సెటిల్ అయిన వాడో వస్తారనుకున్నారా? ఇంపాసిబుల్. ఇంకోసారి ఏం అడక్కే సంతాట. అమ్మో దేవుడైన మళ్ళీ వచ్చేస్తున్నాడు రాయుడు. ఈ అశోక్ గారు నన్ను హెల్ప్ చేయమని అడగడం ఏంటి, నేను హెల్ప్ చేయడం ఏంటి? ఎక్స్క్యూజ్ మీ, ఇక్కడ మ్యారేజ్ బ్యూరో చీఫ్ ఎక్కడ ఉంటాడు? ఎక్స్క్యూజ్ మీ సార్. ఎస్. ఏమైందండి? అబ్బా ఇరుక్కుమ్మి మళ్ళీ ఏమైందని అడుగుతున్నాడు. ఏం లేదండి, చిన్న యాక్సిడెంట్ అయి డామేజ్ అయింది అంతే. ఆ మొగానికి ముసుకేంటి? అబ్బా అది ఇవాళ సోమవారం కదండి, సోమవారం రోజు మా వంశంలో మేము ఎవరికి ఫేసులు చూపెట్టమండి. ఇదిగో చూడండి, ఇందులో నా కూతురు ఫోటో డీటెయిల్స్ ఉన్నాయండి. మంచి సంబంధం కావాలి. గోల్డెన్ సంబంధం తీసుకొస్తాను సార్. గోల్డ్ సిల్వర్లు కాదు. మరి అబ్బాయి అందగాడై ఉండాలి, ఖచ్చితంగా సాఫ్ట్వేర్ ఇంజనీర్. నేను చెప్పకుండా ఎలా తెలుసు మీకు? అదే అంటే ఇవాళ రేపట్లో వచ్చే ఫాదర్లు అందరూ పెళ్లి కొడుకు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయి ఉండాలి, రేపు ఎల్లుండి అమెరికా వెళ్ళి కావాలి అని అడుగుతున్నారండి. అందుకే. మీ ఫీజు ఎంత అండి? డాక్టర్ ఫీజా అండి? డాక్టర్ ఫీజ్ అంటే మ్యారేజ్ ఫీజా అండి. మీరు ఎంత ఇచ్చినా ఓకేనండి, ఏమి ఇవ్వకున్నా పర్లేదండి. ఈ గొంతు ఎక్కడో వినట్టుంది. అంటే నేను ఇదివరకు టీవీ యాంకర్ గా చేసేవాళ్ళండి. నా వయసును బాలకృష్ణ, నాగార్జున, చిరంజీవి, వెంకటేష్ అందరూ ఇమిటేట్ చేస్తుంటారండి. ప్రస్తుతానికి మీ దగ్గర డబ్బులు ఎక్కడ పోతాయి? నేను ఎవరో తెలియకుండా మీ దగ్గర ఎక్కడ పోతాయంటున్నారేంటండి? నేను మీకు ముందే తెలుసా? అమ్మతో తెలియదు సార్. ఇదిగో చూడండి సార్, ఇక్కడ ఇచ్చినట్టే వేరే మ్యారేజ్ బ్యూరోలో కూడా డీటెయిల్స్ ఇచ్చాను. వాళ్ళకన్నా ముందు మంచి సంబంధం తెచ్చి మీకు ఎంత కావాలో అడగండి, ఇస్తాను. కానీ వారం రోజుల్లో మంచి మ్యాచ్ ఫిక్స్ కావాలి. సంబంధంలో ఏదైనా తేడా జరిగిందో నేను మనిషిని మర్చిపోతాను. జీవితం పారుగాను. బాగున్నావా? ఏం బాగుండు, మీ నాన్న దగ్గర నన్ను ఇరికించి. మా నాన్న సంగతి నీకు తెలీదు, ఇంటి దగ్గర వద్దురా వద్దురా అన్నాను. రెచ్చిపోయిన నా టాలెంట్ నేను చూపించుకుంటాను, వెళ్ళు. మళ్ళీ ఊరుకుంటాడా? నా టాలెంట్ అని చూపించాడు. చూడరా మామ, ఏ మాటకా మాట కానీ మా చెల్లి పెళ్లి ఫిక్స్ చేసావు, నీ మేలు జన్మలో మర్చిపోలేను. ఇదిగో ఈ ఫోటోలు కుర్రాన్ని సెట్ చేసి మ్యాచ్ కలిపాయి. వాళ్ళ ఫ్యామిలీకి మా నాన్నకి మీటింగ్ ఏర్పాటు చేసాయి, పెళ్లి అయిపోయినట్టే. సార్ నమస్తే సార్. కూర్చో. ఉద్యోగం ఎప్పుడు పోయింది? సంవత్సరం అయింది సార్. రేపు వెళ్ళి జాబ్ నుంచి ఎవడైతే నేను పీకేశాడో నీ బాస్, వాడి సీట్లో కూర్చో. ఇదిగో నీ అపాయింట్మెంట్ ఆర్డర్ సార్. ఇది కళా నిజమా? నీ కళ లిస్ట్ ఏంటో అన్నకు చెప్పుకో, వాటిని నిజం చేస్తాడు. ఉండేది అది కొంప, నా కళ్ళలో సొంత కొంప. బంజారాస్ లో డూప్లెక్స్ హౌస్ రెడీ అవుతుంది. డూప్లెక్స్ హౌసా సార్? ఇల్లు కట్టుకోవడానికి లోన్ ఇప్పిస్తారనుకున్నాను, కానీ ఇల్లు ఇచ్చేస్తున్నారు. అవును, కొంప తీసి నన్ను ఏదైనా స్కామ్ ఇరికించే ఐడియా గానీ ఉందా? ఇరికించటాలు గిరికించటాలు అన్నకి ఏమీ తెలియదు, తేడా వచ్చిందో తలది చేయటమే. సార్ మరి అడగకుండానే ఇన్ని వరాలు ఎందుకు ఇస్తున్నారు? నీ చెల్లెల్ని పెళ్లి చేసుకోపోతున్నా. టైం బాగాలేక ఇంట్లో పడుకున్నాడు గాని కాలం కలిసి వస్తే కమల్ హాసనే. సార్ నాకు పెళ్లి ఇస్తే. వీడు పెద్ద బిల్డప్ గాడన్నా. బిల్డప్ గాడు ఏంట్రా బాబు, ఎదురుగా ఉంటే అలా ఉన్నాడు గాని పక్కకి వెళితే ప్రభుదేవా అని మించిపోతాడు. ముహూర్తాలు ఎప్పుడు పెట్టుకుందామండి? అవన్నీ అమ్మొచ్చి మాట్లాడుతున్నా. నువ్వు చేయాల్సిందిలా పెళ్లి అయ్యే వరకు వదిని జాగ్రత్త చూసుకో చాలు. అలాగే. అంజలి ఎక్కడ? ఐమాక్స్ కి సినిమాకి వెళ్ళింది, రాగానే శుభాన్ని చెప్తాను. అంజలితో నువ్వేం చెప్పకు, నా ప్రేమ విషయం డైరెక్ట్ గా నేనే చెప్తాను. ఏంటి ఎగస్ట్రాలు ఎక్కువైపోయినాయి నీకు? ఇక్కడ జరిగిందంతా మర్చిపో. ఈ విషయం అంజలి గని చెప్పావనుకో, నేను నిన్ను చంపుతాను, ఆ నన్ను చంపుతాడు. మ్యాటర్ అది. నువ్వెన్నైనా చెప్పు, నువ్వు వస్తేనే నిశ్చితార్థం జరుగుతుంది. అది కాదమ్మా, నేను చెప్పేది విను. నాన్న సంగతి తెలిసి కూడా అలా అంటావంటే నేను వస్తే నిస్తాడు ఆపేస్తాడు, రాకపోతే నేను ఆపేస్తాను. పిచ్చి పిచ్చిగా ఉందా? నోరు మూసుకొని చెప్పినట్టు విను. కష్టపడి పెళ్లి సెట్ చేస్తే నాటకాలు ఆడుతుంది, కొట్టానంటే ఏంటి కోపమా? నీ యాక్టింగ్ నా దగ్గర కాదు, ఇంకెక్కడైనా ట్రై చేయి. నువ్వు వస్తున్నావంతే, రాకపోతే పెళ్లి ఆపేస్తాను. సంధ్యా, సంధ్యా బిల్లు కట్టండి రా.
ఎదురు చూడనా? హలో పండా, క్లియర్ గా లేదు అన్నా. హలో, వాళ్ళు వదలొద్దు, వాడే వాడే కొట్టింది. ఏమన్నా అన్నే తప్పకుండా వస్తాడంటావా? హాయ్ పెళ్లి కూతురా, పెళ్లి కళ్ళ మొహం మీద డాన్స్ చేస్తుంది, కంగ్రాట్స్. అన్నే ఎక్కడ? ఏమో ఎవరికి తెలుసు, ఎరా మీకేమన్నా తెలుసా? అన్నే రాకుండా మిమ్మల్ని ఎవరు రమ్మన్నారా? రానా. చాలా సంతోషం. సుధా వాళ్ళు వచ్చేసారు, మీరు ఉండండి, నేను వచ్చేసి. అలాగే రండి. నమస్కారం. ఏం బాబు, ఎవరిని ఎత్తుకున్నావు? అది మా ఫ్రెండ్ అంకుల్. ఒరే రారా. అంకుల్ ఇతను నా బెస్ట్ ఫ్రెండ్ అశోక్. నా కాబోయే మావగారు. ఈ మధ్యలో మంచి ముహూర్తాలు లేవు. మంచి ముహూర్తమే పెట్టండి. శుభం శుభస్సు శీఘ్రం. ధ్రువంతే రాజా వర్ణో ధ్రువం దేవో బృహస్పతి ధ్రువంతి. సరే రాజేష్, నీ పెళ్లికి ఈ పంతులు గారిని పిలవాలరా? పిలవగానే వచ్చారు, సంతోషం. కానీ పిలిచింది మిమ్మల్ని మాత్రమే. నువ్వు పిలిచావా? అంటే అంకుల్, అది పెళ్లి కొడుకు. తెలుసు, నాకన్నీ తెలుసు. ఆ మాత్రం ఊహించలేని విధవని కాని నేను. ఏదో వంక పెట్టుకుని ఇంట్లో వాళ్ళకి దగ్గర వాళ్ళని చూస్తున్నాడు, అది కుదరదని నీ ఫ్రెండ్కి చెప్పు. అంకుల్, ఇవాళ నా కూతురు మొహం చూసి ఊరుకున్నాను. దాన్ని ఆసరిగా తీసుకుని పెళ్లికి కూడా వస్తే వాడిని ఆపను, పెళ్లి ఆపేస్తాను. ఇలా పిలవకుండా వచ్చేది చావుకు మాత్రమే. అది ఇంకా ఇక్కడ జరగలేదు, మళ్ళీ ఇక్కడికి రావాలని చూస్తే అదే జరుగుతుందని చెప్పి. అసలు ఏం జరిగింది అశోక్? బేసిక్ గా నేను ఎమోషనల్ పర్సన్. ప్రేమ కోపం రెండూ ఎక్కువే. ఈ విషయంలోనే నాకు మా నాన్నకి పడేది కాదు. ఒక చిన్న ఇన్సిడెంట్ మా ఇద్దరిని దూరం చేసింది. నాకు మా ఫ్యామిలీ అన్న, ఫ్రెండ్స్ అన్న చాలా ఇష్టం, ముఖ్యంగా రాజా. వాడికి ఏమైనా జరిగితే నేను తట్టుకోలేను. రాజా నిందు కొట్టావు. ఈరోజు ఏం ఫిగర్లు దొరికాయి రా? అమ్మాయి ఫోటోలు తీస్తావా? అమ్మాయి ఫోటోలు నిన్ను. ఏం ఫిగర్ రా, అదిరింది. ఆగరా, అమ్మాయిల ఫోటోలు తీయడం చాలా తప్పురా. ఊరుకరా, దీని ఫోటోలు దాని ఫోటోలు అన్ని ఫోటోలు కలిపి నెట్ లో న్యూడ్ గా క్రియేట్ చేస్తే ఎంత ఫేమస్ అవుతుందో తెలుసా? అమ్మా బాబులే, నీ అనాథనా కొడుకువి. అదేదో నీ చెల్లెలైనట్టు ఫీల్ అవుతావేంట్రా? ఒక్కడిని చూసి కొడతారా? నీ అంత చూస్తాను. అసలు నిన్ను కొట్టాలి, ఆ నిన్ను కొడితే నాకు చెప్పకుండా ఉంటే నాకు తెలియదు అనుకున్నావా? నువ్వు ఇలా ఆవేశపడతావు చెప్పలేదు. ఆవేశం ఏంట్రా? ప్లీజ్ అశోక్, కూల్. ఇవాళ పండగ, అందరు నీకోసం వెయిట్ చేస్తుంటారు. ప్లీజ్ కూల్ డౌన్, ప్లీజ్. అబ్బబ్బబ్బా, పండగ పూట ఒకసారి కాదురా, రెండు సార్లు తలంటి పోసుకోవాలి. ఏంటో నీ చాదస్తం చంపేస్తున్నావు. అమ్మా, నువ్వు ముసల్దాన్ని అయిపోయావు. నేను ముసల్దాన్నా? ఉండి, నీ పని చెప్తాను. ముసల్దాన్ అబ్బబ్బా, నేను తుడుచుకుంటానులే. నన్ను తుడవు నేనన్నా. రేయ్ ఆగు,
ఎక్కడికి వెళ్ళావు? అదే నాన్న, మన ఇంటి దగ్గర వర్క్ జరుగుతుంది కదా, చూసొద్దాం. అబద్ధాలు వద్దు. ఎక్కడికి వెళ్ళావు? వాడిని ఎందుకు కొట్టావు? అయ్య బాబోయ్, ఇప్పుడుగా దీన్ని కొట్టింది. ఇన్ఫర్మేషన్ మనకంటే ముందు ఎలా వచ్చింది? ఎరా మాట్లాడవే, ఎందుకు కొట్టావు? వాడు చేసిన తప్పుకి కొట్టం కాదు నాన్న, తన్నాలి. చెప్పాడురా, ఆ సాయం నువ్వు తన్నావని కూడా చెప్పాడు. వాడా? అది మొన్నటి కేసు కదా, ఈ రోజు కొట్టింది వీడిని కదా. వీడేవుడు? ఇంకొకడా? వాడే వీడు, వీడే వాడు, వాడు వీడు ఒకటే నాన్న. కన్ఫ్యూజ్ చేయొద్దు. ఎందుకు కొట్టావు? వాడేం చేశాడో తెలుసా? ఆ కారణం నాకు అనవసరం. నువ్వు కొట్టావా లేదా? కొట్టాను. వాడు చేసిన పనికి నేనే కాదు, ఆ ప్లేస్ లో మీరున్నా కొట్టేవారు. నేను కొట్టనురా? వాడు నాతో ఎంత మిస్బిహేవ్ చేసినా నేను కొట్టను. దానికి పోలీసులు ఉన్నారు, చట్టం ఉంది. పండగ పుట్ట కూడా ఎందుకు రాయి గొడవలు? వాడికి తలంటి. నువ్వు ఆగవే, ముందు నేను వాడి తలంటిని, తర్వాత నువ్వు అంటొచ్చు. ఇంకెప్పుడు మారుతావురా? చిన్నప్పటి నుంచి గొడవలే, కాలేజీకి వెళ్ళినప్పుడు గొడవలే, ఒకసారి కొట్టాడు జైలుకి వచ్చావు, ఇంకా బుద్ధురాలేదా నీకు? పోలీస్ స్టేషన్ మెట్లకి వాడు మన వంశంలో ఎవరు లేదు. ఎందుకు వెళ్ళలేదు? మీ నాన్న కూడా జైలుకి వెళ్ళిన వాడే. ఆయన సంగతి వేరు, ఆయన ఫ్రీడమ్ ఫైట్ చేసి లోపలికి వెళ్ళాడు. వెళ్ళింది ఫ్రీడమ్ ఫైట్ చేసి కాదు, స్ట్రీట్ ఫైట్ చేసి జైలుకి వెళ్ళాడు. నాతో చెప్పండి. సరే వదిలే, సగం నీ వల్ల చెడిపోతున్నాడు. బాబా వదిలేరా, వాడు వయసు ఎంత? రే నాన్న, నిన్ను కొట్టాలనో దండించాలనో నాకేం లేదురా, నువ్వు మంచి పొజిషన్ లో ఉండాలనేదిరా నా కోరిక. చూడు, ఈ గొడవల వల్ల నీ భవిష్యత్తు పాడైపోతుందిరా, గొడవకు నువ్వు దూరంగా ఉండాలనేదిరా నా తాపత్రయం. తప్ప చూడరా, నువ్వు వాడి మాట వినకు, ఎవడైనా తప్పు చేస్తే ఎర్రగా తీసేయ్.